రామాయణంలో వశిష్ఠ మహర్షి వచ్చి రామచంద్రమూర్తితో అరణ్యవాసం ఆపుచేసి అయోధ్యా నగరానికి తిరిగి రమ్మని మాట్లాడుతున్నప్పుడు రాముడు వశిష్ఠుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు తత్వయాపి సదా మాన్యం సవై బంధుః సమర్పితా అంటాడు ఈ ప్రపంచంలో మొట్టమొదట పరమేశ్వరుడు తండ్రిని ఎందుకు సృజించాడో పెద్దలు మీకు తెలియనిది కాదు మనుష్యుడు ఎవరికి లొంగి ఉండాలి అన్న విషయంలో ఒక పరిణతి ఏర్పడడానికి చాలా కాలం పడుతుంది ఎవరికి పడితే వాడికి లొంగేడు అనుకోండి యువతల వాడిలో ఉన్నటువంటి శక్తిని అవతల వాడు దుర్వినియోగం చేయొచ్చు నాకు లొంగి ఉన్నాడు కదా అని అవతల వాడిని వశవర్తిని చేసుకుని అవతల వాడిలో ఉన్న విభూతిని తనదిగా వాడుకోవచ్చు చిన్నతనంలో అసలు ఎవరికి లొంగి ఉండాలన్నది ఎలా తెలుస్తుంది తెలియదు కానీ చిన్నతనంలో మనకి ఏ పరిణతి లేకపోయినా మనం లొంగి ఉండవలసిన వాడు మనం లొంగి ఉన్న కారణం చేత లొంగ తీసుకుని మనని అభ్యున్నతి పదంలో నడిపించగలిగినటువంటి శంకర స్వరూపమైన వాడు తండ్రి ఒక్కడే తండ్రి యందు ఆ విభూతి ప్రకాశించింది అన్నాడు రాముడు అందుకని తత్వయాపి సదామాన్యం సవై బంధుః సమర్పిత చిన్నతనంలో తండ్రి ఒక్క దెబ్బ కొడతాడు కోపం వచ్చా ఆ కొట్టే ముందు ఏది ఏది అని ఎంతో జాగ్రత్తగా చూసి చూసి కొడతాడు ఎందుకని పిల్లమాడు గిరగిరా తిరుగుతున్నప్పుడు ఏ గోబ మీదో చెయ్యి తగిలితే వాడికి ప్రమాదం ఏర్పడుతుంది అంగవైకల్యం వస్తుందని ఎంతో జాగ్రత్తగా చూసి వాడికి దెబ్బ ఎక్కడ తగిలితే ఎంత మోతాదులో తగిలితే వాడు ఓర్చుకుని ఇకపైన తప్పు చెయ్యకుండా తన బుద్ధిని నియంత్రించుకుని మంచి మార్గంలో ప్రవర్తిస్తాడో అంతవరకు మాత్రమే శిక్ష పడేటటువంటి రీతిలో భయాన్ని కల్పించడం కోసమని జాగ్రత్త పడి కొడతాడు తప్ప నిజంగా కోపం పెట్టుకుని కొట్టిన వాడైతే అక్కడతో కొడుకుని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టాడు కోపం చూపించిన దేని కొరకు అంటే అది కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు కొడుకుని చిక్కుతాడు తండ్రి ఒక శిల మీద కూర్చుంటాడు శిల్పి చెక్కేటప్పుడు పెద్ద శిల్పాన్ని పెద్ద శిలని తీసుకొచ్చి దాని మీద కూర్చుని చెక్కుతారు ఒకప్పుడు మణిమంటపంలో శిల్పాలు చెక్కుతున్నప్పుడు నేను వెళ్ళి చూశాను శిల్పులు ఆ శిల్పం మీద కూర్చుని చెక్కుతుండేవారు శిల్పం అంతా చెక్కేస్తారు ఏదో ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మూర్తిని తయారు చేస్తున్నారనుకోండి అయ్యో అంతటి మహానుభావుడని ఏం చూడరు ఆ మూర్తి ఆ శిల మీద కూర్చుని చెక్కుతారు అంతా చెక్కిన తర్వాత కన్నులొక్కటి చాలా జాగ్రత్తగా ప్రధాన శిల్పి వచ్చి చెక్కుతాడు ఆ కన్నులు చెక్కిన తరువాత ఇక మూర్తి తయారైపోయింది తయారైపోయిన తర్వాత ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ఠ చేసిన తర్వాత కంటికి చివర చిన్న బెల్లు ఉండిపోయింది నిచ్చెనేస్తాం ఎక్కి కొట్టేయండి అన్నారనుకోండి ఏ శిల్పి చెక్కాడో ఆ శిల్పి కన్నుల నీరు పెట్టుకుని అంటాడో అది విగ్రహం కాదు అది మహాస్వామి పరమాచార్య స్వామి ఆయన కంటి చివర నేను ఉలి పెట్టి కొట్టడమా అంటాడు ఏ శిల నుండి తాను శిల్పాన్ని చెక్కాడో ఆ శిల్పాన్ని తానే ఇక కొట్టడు ఒక శిల నుంచి శిల్పాన్ని ఎలా పైకి తీసుకొస్తారో పైకి తీసుకొచ్చినటువంటి శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత కొన్ని కోట్ల మంది ఆర్తిని ఆ మూర్తి ఎలా తీరుస్తోందో అలా కొడుకు తప్పుత్రోవలో వెళ్లకుండా అక్కర్లేని విషయాల నుంచి నిగ్రహించడానికి చెక్కి సమాజానికి పనికొచ్చేటటువంటి ఒక అద్భుతమైన మూర్తిగా మలుస్తాడు తండ్రి వాడికి ఆ పరిణితి వచ్చింది అన్న తర్వాత తండ్రి కూడా ఇక జోక్యం చేసుకోడు ఒకవేళ తండ్రిని అడిగాడనుకోండి సలహా అప్పుడు చెప్తాడు ఒకనాడు తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు కావచ్చు నిన్న మీతో నేను మనవి చేశాను అప్పుడు ఆ పరిణితి ఏర్పడిన నాడు ఎంతవరకు లొంగాలో ఒకవేళ ఏ ప్రేమ చేతనైనా తండ్రి ధర్మాన్ని తప్పమని చెప్పినా వాదించకుండా నాన్నగారండి ఎందుకండి మీ ఆశీర్వచనం చాలదా నన్ను కాపాడడానికి అక్కర్లేదు నాన్నగారు ఆ పద్ధతి అని వెళ్ళిపోతాడు తప్ప వాదన చెయ్యడు అంటే మొదట లొంగి ఉండవలసినది ఎవరికి అంటే తండ్రికి అందుకే కృష్ణ భగవానుడు అంతటి వాడు అవతారంగా వస్తే తండ్రికి లొంగిపోయాడు రామచంద్రమూర్తి అంతటి వాడు అవతారంగా వస్తే శ్రీ మహావిష్ణువే అయినా తండ్రి దశరథుడికి లొంగిపోయాడు బాణం వెయ్యవయా అని విశ్వామిత్రుడంటే కించిత్ తటపటాయిస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది తాటకాసంహార ఘట్టంలో ఏం బాణం వెయ్యవు అంటే వెంటనే ఒక మాట అన్నాడు ఎందుకు వెయ్యను
పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యం అనిశంకయా అంటాడు. నా తండ్రి మీతో వెళ్ళమన్నారు, మీరు చెప్పినది చెయ్యమన్నారు, మా తండ్రి చెప్పినది చెయ్యడమే నా ధర్మం అంటే లొంగి ఉంటాడు. తండ్రికి వశవర్తి అయి ఉంటే అదిగో కామాక్షి పరదేవత మందు పూజలందుకున్నటువంటి ఏనుగు ఏ స్థితిని పొందిందో తండ్రి ఆజ్ఞకి బద్ధుడైనటువంటి కొడుకు ఆ స్థితిని పొందుతాడు. ఒక స్థితిలో పరిణితి కలిగిన తరువాత ఎప్పుడైనా తండ్రి దోషభూయిష్టమైనటువంటి మాట చెప్పినా అది ఆచరించకుండా తండ్రి మనసు కష్టపెట్టకుండా వాదులాడకుండా తాను ధర్మమునందు ఊంచుకుంటాడు. మొదట ఎవరికి లొంగి ఉండాలి అంటే తండ్రికి లొంగి ఉండాలి. ఎవరికి లొంగితే వృద్ధిలోకి వస్తాడో అటువంటి వాణ్ణి తనకి ప్రతినిధిగా ఈశ్వరుడు సృష్టిస్తే ఆయనే శంకరుడై వచ్చాడు. అందుకే నమశంకరాయచ తండ్రి ఎవరో కాదు శంకరుడై వచ్చాడు. ఆ లొంగుబాటు తండ్రి ఎందు ప్రదర్శిస్తే అది అభ్యున్నతికి కారణమవుతుంది. కనుక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసి మనమెవరికి లొంగి ఉండాలో చూపించారు. అందుకే ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆచార్యుడవుతాడు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించినవాడు. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, శంకరాచార్యులు, ఈ మాటకు అర్థం ఏమిటంటే వేదము ఎలా ప్రవర్తించమని చెప్పిందో అలా ప్రవర్తించి ఆచరించి చూపించిన వాణ్ణి ఆచార్య అని పిలుస్తారు. తండ్రి ఆచార్యుడు. ఏ కారణం చేత? తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో కొడుకు అలాగే ప్రవర్తిస్తాడు. ఆత్మావై పుత్రనామాసి. మీ ప్రవర్తన చూస్తుంటే, మీరు మాట్లాడుతుంటే, మీ నిర్ణయాలు వింటుంటే అంతా మీ నాన్నగారిలాగే ఉందండి అంటారు. అందుకని తండ్రి ఆచార్యుడై కొడుకుని చక్కటి ప్రబోధం చేస్తూ జీవిత పర్యంతం నడిపిస్తాడు. అందుకే తండ్రికి వశవర్తి అయి ఉండాలి, తల్లికి వశవర్తి అయి ఉండాలి. ఎందుచేత అని అడిగారు అంటే తల్లిది తండ్రిది గురువుది వీళ్ళ ముగ్గురిది ప్రేమ. ప్రేమ వేరు, కామము వేరు. కామిస్తున్నాను అన్న చోట ప్రేమిస్తున్నాను అన్న మాట వాడడం అత్యంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా? కామము అన్న మాటలో ఆ వస్తువు నాదైపోవాలి, ఆ వస్తువుని నేను అనుభవించాలి, ఆ వస్తువు నాది కాకుండా వేరొకరిది అని చెప్పే అధికారం ఎవరికి ఉండకూడదనేటటువంటి ఒక స్వార్థం ఉంటే కామం అంటారు. ఆ వస్తువు నాదన్న భావన కాదు, ఆ వస్తువు కొరకు సమస్తము త్యాగము చెయ్యగలిగితే ప్రేమ అంటారు. సహజముగా ప్రేమ భగవంతుడు ఎవరి యందు నిక్షేపించాడు అంటే తల్లి యందు, తండ్రి యందు, గురువు యందు నిక్షేపిస్తాడు. తల్లి ఏమి ఆశించి చెయ్యదు, అమ్మయే ఆశించి చేస్తే అసలు ఆ అమ్మ చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారము చెయ్యగలిగిన వాడు ఉండడు. శ్రీనాథుడు గుణనిధి కథని వర్ణించాడు కాశీఖండంలో. ఆ గుణనిధి దారి తప్పిన తరువాత ప్రేమగా పిలిచి అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే అమ్మ పెట్టినటువంటి ప్రేమతో కూడిన అన్నం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుని ఏడ్చాడు ఒకప్పుడు. అరుణ గభస్తిబింబ ఉదయాద్రిపై పొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందెలయున్ కడుపార పెట్టు దుర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము అమ్మయున్నదే హరహరా ఎవ్వరిక కడుపారగ పెట్టెదరిప్సితాన్నముల్ అన్నాడు. తెల్లవారేటప్పటికీ సూర్యబింబం ఉదయించేటప్పటికీ బాగా చిక్కటి పెరుగులో అన్నం వేసి అందులో వండినటువంటి కాయగూర, పచ్చడి, వడపిందెలు అని మామిడికాయ చిన్న చిన్న పిందెలు పులియపెట్టి చేస్తారు. ఆ వడపిందెలు తీసుకొచ్చి నాన్న తినరా అని చెప్పి పరమ ప్రేమతో నా నోట్లో పెట్టినటువంటి మా అమ్మ ఉందే, ఆ అమ్మ ఏమిటో, అమ్మ ప్రేమ ఏమిటో ఇప్పుడు గుర్తొచ్చింది ఇంట్లోంచి బయటికి వచ్చిన తర్వాత. హరహరా ఎవ్వరిక కడుపారగ పెట్టెదరిప్సితాన్నము ఎవరు పెడతారు నాకు ఇంకా అలా కడుపారా. కడుపారా అంటే కడుపు నిండా అని కాదు, ఆ పెట్టేటప్పుడు ప్రేమ అన్న అమృతాన్ని కలిపి పెట్టగలిగినది అమ్మ ఒక్కతే.